నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి ఎన్నో అంచనాలు మరెన్నో ఆశల మధ్య ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్లు జూనియర్ల కలబూతగా సామాజిక సమీకరణాలు ఇతర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మరో ఇరవై నాలుగు మందికి తన క్యాబినెట్లో చోటు కల్పించారు దీంతో ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఏ మేరకు సఫలమవుతోందన్న దానిపైనే ఇప్పుడు అందరి చూపు నిలిచింది అటు కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి ఒక కేబినెట్ రెండు సహాయ మంత్రి పదవులు దక్కాయి అవి కూడా ప్రాధాన్యమున్న శాఖలు కావడంతో రాష్ట్రాభివృద్ధికి ఆయా మంత్రులు ఏ విధంగా సహాయపడతారు కొత్త ప్రాజెక్టులు తేవడం నిధుల వరద పారించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్న దానిపై చర్చ సాగుతోంది మరోవైపు అబ్కీ బార్ చార్ పార్ అంటూ నినదించిన కమలనాథులు లోక్సభ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంతో పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు అవి ఎలా ఉండబోతున్నాయి ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం సీనియర్లు జూనియర్ల కలబోత మిత్రపక్షాలకు ప్రాధాన్యం మహిళలకు సముచిత స్థానం ఇలా పలు విశేషాలతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతకు అవకాశం కల్పించారు టీడీపీ అధినేత మిత్రపక్షాల నేతలు విశిష్టాతిథిలో ఒకవైపు భారీగా తరలి వచ్చిన టీడీపీ నేతలు మరోవైపు జై టీడీపీ జై జై చంద్రబాబు నినాదాలు ఇంకోవైపు మొత్తంగా చెప్పాలంటే అత్యంత సందడి వాతావరణం మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ అధినేత భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని రాగ రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరూ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ టవర్ వద్ద ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబుతో ప్రమాణం చేయించారు గవర్నర్ అబ్దుల్ నజీర్ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను టీడీపీ అధినేత అనంతరం ఆయన మంత్రివర్గ సహచరులు మొత్తం ఇరవై నాలుగు మంది ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ క్రమంలోనే చంద్రబాబు తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రాధాన్యత క్రమంలో పవన్ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు నారా లోకేష్ నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని చేస్తున్నాను మొత్తంగా చంద్రబాబు సీఎం గా మరో ఇరవై నాలుగు మందితో ఏపీ మంత్రివర్గం కొలువు తీరింది జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒక్కరికి చోటిచ్చారు టీడీపీ అధినేత సీనియర్లకు యువతకు ప్రాధాన్యమిస్తూ సమతూకం ఉండేలా జాగ్రత్త పడ్డారు చంద్రబాబు అదే సమయంలో మంత్రి మండలిలో సగానికి పైగా కొత్తవారు కావడం విశేషం ముగ్గురు మహిళలకు తన కేబినెట్ లో చోటిచ్చారు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సామాజిక వర్గాల వారీగా చూస్తే చంద్రబాబు మంత్రివర్గంలో బీసీలు ఎనిమిది మందికి అవకాశం ఇచ్చారు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఒక్కరు నలుగురు కమ్మవారు ముగ్గురు రెడ్లకు చోటిచ్చారు బీజేపీ నుంచి ఎవరికి చోటు కల్పించాలన్న దానిపై ఆ పార్టీ అగ్రనేతలతో చర్చించి చివరకు సత్యకుమార్కు అవకాశం ఇచ్చారు ఇక ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామ్ రెడ్డి కొలుసు పార్దసార్థికి మంత్రి మండలిలో చోటిచ్చారు శాసనము ద్వారా నిరీతైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణం ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కేబినెట్ కొలువు తీరిన నేపథ్యంలో మంత్రివర్గంలో చోటు సంపాదించిన వారందరి జాబితా ఒకసారి చూస్తే సీఎంగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇక నారా లోకేష్ అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదండ్ల మనోహర్ పి నారాయణ వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎం డి ఆనం రామ్నారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్దసార్ది డోలా బాల స్వామి గొట్టిపాటి రవికుమార్ కందుల దుర్గేష్ గుమ్మడి సంధ్యారాణి బిసి జనార్దన్ రెడ్డి టిజి భరత్ ఎస్ సవిత వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చోటు దక్కింది ఇది ఇవాటి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే